తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ మధ్య కాలంలో తంత్ర అని ఒక సినిమా రిలీజ్ అని తెలుసా? దాంట్లో హీరో ఎవరో తెలుసా? మన రియల్ స్టార్ శ్రీహరి గారి తమ్ముడు, కొడుకు. శ్రీధర్ గారు మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒకప్పుడు అన్ని సినిమాలలో రఫ్ ఆడిచ్చిన కరుడుగట్టిన విలన్ అనమాట. సో వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి ఇండస్ట్రీకి రావడం రావటమే రెడ్ కార్పెట్ వేసి మంచి హిట్ ఇచ్చారు అందరూ కలిసి. నీకు ప్రతి సిచ్యువేషన్ ఒకేలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు, రెడ్ కార్పెట్ అని అయితే అనకూడదు. శ్రీహరి గారు చనిపోయిన తర్వాత ఎందుకు నాన్న బిగ్ స్క్రీన్ కి చాలా దూరంగా ఉండిపోయారు? దూరంగా ఉండడానికి ఏమైనా రీజన్ ఉందా నాన్న? పెద్దన్న గారిది అదే అవ్వంగానే ఇంకా షాటర్ అయిపోయారు అన్నమాట. నాన్న ఇంత చిన్న ఏజ్ లోనే చనిపోయాడు, మేము ఆ ప్రేమను పొందలేకపోయాము, ఇండస్ట్రీ కూడా మనం పట్టించుకోవట్లేదు, ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మీ దగ్గర? అంటే సడన్ గా ఒక డార్క్నెస్ వచ్చేసినట్టు. స్ట్రగుల్స్ చూసుంటారు కదా, ఆయన కూడా చాలా చిన్న రేకుల షెడ్లలో ఉండి బోయిన పళ్ళలో తిరిగి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆ రోజుల్లో చేసిన కుస్తీ పోటీలు అని చెప్పుకోవచ్చు. మెకానిక్ షెడ్ లోనే వీళ్ళు ముగ్గురు పాడుకునేవాళ్ళు, ముగ్గురు బ్రదర్స్. పెద్దన్న అసలు గోల్డ్ మెడలిస్ట్ అండి, చాలా మందికి తెలియదు అనుకోండి, జిమ్నాస్ట్. బట్ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ధనుష్ ఫస్ట్ మూవీ? అంటే జనానికి బాగా ఎక్కుతుంది, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ హవా నడుస్తుంది విరూపాక్షతో, అండ్ హారర్ కి ఎప్పుడు ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అవును, ఇప్పుడు బాగా నడుస్తుంది కూడా అదే హవా. ఒక వేశ్య కొడుకు క్యారెక్టర్ నువ్వు. పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్రెస్ అనన్య అని పెట్టుకొని అనన్య అదే అమ్మాయిని అడిగాను, ఎందుకని ఇంత మంచి సినిమాలు తీసావు కదా, కొత్త హీరోతో ఎందుకు చేస్తున్నావు నువ్వు అని. దాని ముందు పరువు పోకుండా ఉండాలి అన్నట్టు అట్లా ఉండేవాడిని అనమాట. రొమాంటిక్ సీన్ చేయాలంటే చాలా కష్టం ఫస్ట్ హీరోకి, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? చాలా మామూలుగా షర్ట్ తడిచిపోయింది అది రొమాంటిక్ సీన్స్. ఏంటి ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఫ్యూచర్ లోనా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఆల్రెడీ లవ్ లో ఉన్నావు. సో ఎలాంటి మూవీస్ చేయాలని ఇప్పటి నుంచి, లైక్ ఇలాంటి హారరా లేకపోతే ఇంకా లవ్ అండ్ రొమాంటిక్ మాస్? ఒక ఆర్టిస్ట్ గా మంచి పేరు రావాలన్నాను. సో ఫ్యూచర్ లో నువ్వు అండ్ మేఘాంశ్ ఏమన్నా మల్టీ స్టార్ చేసే అవకాశం ఉందా? నాన్న పెద్దనాన్న చాలా సినిమాల్లో కలిసి యాక్ట్ చేశారు. అవునవును, చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ మధ్య కాలంలో తంత్ర అని ఒక సినిమా రిలీజ్ అని తెలుసా? దాంట్లో హీరో ఎవరో తెలుసా? అందరు అనుకోవచ్చు ఆ రివ్యూ ఈ రివ్యూ చూసి ధనుషే కదా హీరో, కొత్త హీరో అని. కాదండి, మన రియల్ స్టార్ శ్రీహరి గారి తమ్ముడు, కొడుకు. శ్రీధర్ గారు మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒకప్పుడు అన్ని సినిమాలలో రఫ్ ఆడిచ్చిన కరుడుగట్టిన విలన్ అనమాట. సో వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి, ఈజ్ నన్ అదర్ దెన్ సో గ్రేట్ యాక్టర్ చెప్పవచ్చు. ధనుష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సినిమా అయితే తంత్ర అనన్య వచ్చింది ప్రమోషన్స్కి. నేను అప్పుడు ట్రైలర్ టీజర్ చూసినప్పుడు అబ్బాయి అబ్బాయి కొత్త అబ్బాయి బాగానే చేస్తున్నాడు, మంచి ఫ్యూచర్ ఉంటుంది ఏమోలే అనుకున్నా. తర్వాత తెలిసింది నాకు మన రియల్ స్టార్ శ్రీహరి గారి బ్రదర్, కొడుకు అని. ఎలా అనిపించింది ఇండస్ట్రీకి రావడం రావటమే రెడ్ కార్పెట్ వేసి మంచి హిట్ ఇచ్చారు అందరూ కలిసి నీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్తోనే యాక్సెప్ట్ చేశాను అనమాట. అంటే చాలా మందికి తెలియదు మా పెద్దనాన్న గారి గురించి, అంటే ఎలా రిలేటెడ్ అని. ఏదో అంటే చాలా అంటే నాన్ లైమ్ లైట్ లో ఉండుంటే మీరు తెలిసిపోయేవాళ్ళు ఈజీగా. మేబీ అలా ఉండేదేమో, అంటే సిచ్యువేషన్స్ అలా లేవు కదా. సో ప్రతి సిచ్యువేషన్ ఒకేలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ముందు ఎలా ఉందో అలానే ప్రతిసారి అలానే సాగుతుంది అనుకోలేము కదా. సో అందుకని నేను ఇంకా నా ఓన్ వే ఫైండ్ చేసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకొని ఇలా వచ్చానమాట. సో రెడ్ కార్పెట్ అని అయితే అనకూడదు. అంటే నేను కష్టాలు పడ్డారా ఏమన్నా? అంటే కష్టాలు ఆఫీస్ లమ్మడి తిరగటం యా అలాంటివి ఉంటాయి అసలు, ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి అవన్నీ ఒక కామన్ థింగ్. సో నేను అవేని చూస్ చేసుకుని వచ్చాను. సో నేను ఎవరికి చెప్పలేదు అసలు మా పెద్దనాన్న, మా రిలేషన్ ఏంటి మా పెద్దనాన్నతో అని. ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను జస్ట్ నా పోర్ట్ఫోలియో చూపించేవాడిని వెళ్ళి. నేను ఈ మ్యూజిక్ వీడియోలో చేశాను, ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఈ వెబ్ సిరీస్ ఒకటి చేశాను. సో నాకు టాలెంట్ ఉందని నమ్మితే మీరు నాకు వర్క్ ఇవ్వండి అన్నట్టే వెళ్ళి అడిగాను అనమాట. సో చాలా వర్క్, సో నన్ను నమ్మిన వాళ్ళు నాకు వర్క్ ఇచ్చారు. సో ఈ తంత్ర డైరెక్టర్ కూడా అంతే, ఆయన ఒక మంచి ప్యాషనెట్ డైరెక్టర్ అనమాట, శ్రీనివాస్ గారు. సో ఆయన స్టోరీని నమ్మి నాకు ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అంటే చాలా మంచి క్యారెక్టర్, ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్ని ఒక ఆర్టిస్ట్కి ఎంతో
ఎక్స్ప్లోర్ చేయగలిగే ఒక క్యారెక్టర్ అన్నట్టు అనిపించి నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, అంటే అవుట్పుట్ కూడా రావడం, అంటే సినిమా రిలీజ్ అయినాక కూడా ఒక మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి సినిమాకి. నేను ఓపెన్గా చెప్తున్నాను, మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. దాంతోపాటు చాలా మంది మెచ్చుకున్నారు అనమాట నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసావు పర్ఫార్మెన్స్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక ఆర్టిస్ట్ కి కళ్ళు చాలా ముఖ్యం. నీ కళ్ళు బాగా ఇంత పెద్దగా, మీ పెదనా అనుకుండే ఎట్లా, శ్రీహరి గారి కళ్ళు కూడా చాలా పెద్దవి, పవర్ఫుల్ గా ఉంటది ఆయన. మగధీరథ సినిమాలో చూసినప్పుడు ఆయన కళ్ళతోనే అలా నడిపించేశారు కథ అంతా. కళ్ళు ఇచ్చాడు దేవుడు బాగా. కళ్ళు అంటే చాలా మంది అంటున్నారు అనమాట కళ్ళు చాలా బాగుంది. నేను ఎప్పుడూ అది అబ్జర్వ్ చేయలేదు, నా కళ్ళు అంత, చాలా మంది నా కళ్ళు మీదనే ఫోకస్ వెళ్తుందని కూడా అబ్జర్వ్ చేయలేదు అనమాట ఫస్ట్ లో. సో అందరూ అదే అంటున్నారు, కళ్ళు చాలా బాగుంది అనేది, చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కళ్ళతోనే అంటే. సో చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, బట్ యాక్టింగ్ వైజ్ నానా లాగా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ వస్తుందా, లేకపోతే పెదనాన్ లాగా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ వస్తుందా? నాలాగా తెలియకుండా వచ్చింది కదా. ఇప్పుడు సాయిధరం తేజ్ ఉన్నాడు, చిరంజీవి గారిని రెండు మూడు సార్లు వేరే వాళ్ళు అడిగినప్పుడు కూడా మీ మీ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఎవరికి వచ్చింది అంటే సాయిధరం తేజ్ చూశాను నేను అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ పిల్ల నువ్వు లేని జీవితం ఇలాంటి సినిమాల్లో చూసినప్పుడు ఆయన తెలియకుండా వచ్చేసింది ఆ అబ్బాయికి. అలా నీకు కూడా ఉంటది కదా బ్లడ్ రిలేషన్. అంటే నేను నేనేం నమ్ముతానంటే నేను ఆయనలాగా చేయలేనేమో, మా పెద్దన్న గారి లాగా చేయలేను, ఐ థింక్ ఎవరు చేయలేడేమో అంత ఎత్తులో పర్ఫార్మెన్స్ ఎవరు పుల్ ఆఫ్ చేయలేరేమో. సో నేను ఆయనని ఇమిటేట్ చేద్దామని ఏమి ట్రై చేయట్లేదు అసలు, నేను ధైర్యం కూడా చేయను. మనం ట్రై చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తా. అది ఏమో తెలీదు, అంటే ఇప్పుడు నేను ఇంకా ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఏమైనా రావచ్చేమో, కొన్ని కంపారిజన్స్ లాంటివి రావచ్చేమో, లేదు రాదేమో చెప్పలేము. అంటే ఇప్పుడు నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్ నుంచి ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేస్తూ దీనిలోకి వచ్చేసాను. ఓకే, యా. సో బట్ నాన్న ఒక 50 సినిమాల్లో తీశారు కదా? యా చేశారు. పెదనాన్న ఉన్నప్పుడు చాలా యాక్టివ్ నాన్న యాజ్ యాక్టర్ గా, నరసింహనాయుడు గారు బాలకృష్ణ గారి సినిమాల్లో చూసాను, బాలకృష్ణ గారి సినిమా చాలా సినిమాలు చేశారు. అండ్ పెదనాన్న గారితో కూడా కాంబినేషన్ లో చాలా సినిమాలు చూసాను, చాలా సినిమాలు. అండ్ చాలా రేర్ గా తెలుసు చాలా మందికి వీళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. అవునవును, ఎందుకంటే అప్పుడు దాకా ఆయన గాని ఈయన గాని ఎక్కడ బయట చెప్పుకుంది కాదు, మా సొంత తమ్ముడు అని. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఈయన నిజంగా శ్రీహరి గారి తమ్ముడు, సొంత తమ్ముడు అని. శ్రీహరి గారు చనిపోయిన తర్వాత ఎందుకు నాన్న బిగ్ స్క్రీన్ కి చాలా దూరంగా ఉండిపోయారు, అంత మంచి యాక్టర్, అన్ని సినిమాలు తీశారు, తెలియని డైరెక్టర్ లేడు, ప్రతి యాక్టర్ ఫ్రెండ్, దూరంగా ఉండడానికి ఏమైనా రీజన్ ఉందా నాన్న? ఫ్రాంక్ గా చెప్పాలని నేను ఇప్పుడు డిస్కస్ చేయలేదండి నాన్నతో. అంటే ఆయన ఎట్లా అయిపోయారు, పెద్ద నాన్నగారు అది అయినాక కొంచెం బ్రోకెన్ ఫీలింగ్ ఉంటది కదా, అంటే షాటర్ అయిపోయారు అనమాట. ఎక్కువ అంటే పెదనాన్న మీరు డిపెండ్ అయ్యే వాళ్ళు ఆయన? డిపెండ్ అని కాదు, చాలా క్లోజ్ గా ఉండేవారు పెదనాన్నతో. అంటే పెదనాన్న ఒక గురువు అని పిలిచేవాళ్ళు, ఇద్దరిని గురువు అని పిలుచుకునేవాళ్ళు. అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు, బ్రదర్లీ అదే అన్న కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేవారు చాలా క్లోజ్ గా. సో పెదనాన్న గారిది అదే అవ్వంగానే ఇంకా షాటర్ అయిపోయారు అనమాట, అంటే షాక్ లోకి వెళ్ళిపోయి. సో మేబీ అదొక విధంగా ఎఫెక్ట్ అయినట్టుంది ఆయనకి సినిమాలకి దూరం అవ్వడం. సో అదే అయింది. ఇంకా చెప్పాలంటే మా ఫాదర్కి కొన్ని ఆఫర్స్ వచ్చాయి అనమాట సినిమాలో, మంచి రోల్స్ ఆఫర్స్ వచ్చాయి, బట్ రిజెక్ట్ చేశారు చాలా ఆఫర్స్ కూడా. ఇప్పుడు కాదు, కాదు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు వచ్చాయి. అంటే ఆయన సినిమాకి దూరం అయిపోయారని కాదు, అంటే �ప్పుడు కూడా ఒక విధంగా సినిమాలతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. సెన్సార్ బోర్డ్ మెంబర్ ఆయన అప్పుడు మా ఫాదర్. అప్పుడు తెర మీద ఉండేవాళ్ళు, ఇప్పుడు తెర వెనక ఉంటున్నారు. సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మీ సినిమాకి కూడా ఆయన ఇచ్చారా? లేదు, మా ఫాదర్ అలౌ చేయలేదు. ఎందుకు అంటే రిలేషన్ ఉంది కదా. ఓ యా, వాళ్ళు సెన్సార్ బోర్డ్ వాళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తారు అవన్నీ. సో మా ఫాదర్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఏమైనా సెన్సార్ చేయడానికి ఛాన్స్ వస్తుందేమో అని, కానీ అలా కుదరలేదు. సో వేరే టీమ్ మెంబర్స్ వాళ్ళు చేసుకున్నారు సెన్సార్. బట్ ఆయనకి ఇష్టమైన ఇండస్ట్రీలో ఆయన వద్దనుకోను, లేకపోతే ఆయన నా అన్న లేడు, ఇంకా నా అన్న లేని ఇండస్ట్రీ నాకు వద్దు, నేను చేయలేను అక్కడ, సమ్ ఏదో రీజన్స్ వల్ల ఆయన అట్లా ఉండిపోయినాక. బట్ ఆయన ఏదైతే చేయాలనుకున్నారో అది మీలో చూసుకుంటున్నారు ఇప్పుడు, ఆ హ్యాపీనెస్ ఉందా నాన్న? చాలా. మీలో గానీ మేఘాంశ్, మేఘాంశ్ కూడా రాజదూత్ తీశాడు, చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నా మేఘాంశ్ చెప్పాలంటే నాకంటే ముందే ఫిల్మ్స్ లోకి వచ్చాడు, చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు 2019 లో
చెప్పడం నాకంటే సీనియర్ మేఘం, నా తమ్ముడు అవుతాడు కానీ నాకంటే సీనియర్. నీకన్నా చిన్న మేఘం? నాకంటే చిన్న. ఓకే. సో మేఘాంష్ అప్పుడు సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు అయితే మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. అంటే మేఘాంష్కి ఇది ఒక మంచి కట్అవుట్ లాగా ఉంటుంది, మంచి హైట్, జిమ్ బాడీ మంచి హైట్ ఉంటాడు. సో మా ఫాదర్ అంటూ ఉండేవాళ్ళు ఇట్లా మేఘాంష్ మంచి స్క్రీన్ మీద కనిపిస్తే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనగానే కొద్ది రోజులకే సినిమా అనౌన్స్ చేశాడు అనమాట. సో మామూలు హ్యాపీనెస్ కాదు మా డాడీకి. అండ్ మేఘాంష్ది అయినాక సో నాకు చెప్పాలంటే ఒకప్పుడు గోల్స్ వేరే ఉండింది అనమాట. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అవుదామని అనుకున్నాను అనమాట. సో డైరెక్షన్ది కొంచెం చూశాను, ట్రై చేస్తే కొంచెం అది బాగా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది అనిపించి అప్పుడు ఈ థియేటర్ జాయిన్ అయినా అనమాట. థియేటర్ జాయిన్ అయినప్పుడు మెల్లగా ప్రొసీజర్ మెల్లగా అవుతున్న కొద్ది మా ఫాదర్ నన్ను చూశారు. చూసి అరే ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఏమైనా రికమెండేషన్ లాంటివి చేస్తానంటే నేను వద్దని చెప్పాను. నేను ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నేను అనుకొని థియేటర్ జాయిన్ అయిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా. మా ఫాదర్కి అర్థం కావట్లేదు, అరే ఏం చేస్తున్నావు నువ్వు, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఇంకా చాలా నువ్వు ఇప్పటికే ఎక్కడికో వెళ్ళిపోవాలి, చాలా టైం వేస్ట్ చేస్తున్నావు, నేను చెప్తాను ఎవరికైనా డైరెక్టర్స్ కంటే వద్దు వద్దు అని అన్నాను. సో ఫైనల్గా ఒక 2 ఇయర్స్ అయ్యాక నా ఫైనల్గా తంత్ర కంటే ముందు యాక్చువల్లీ ఒక సినిమా చేశాను, ఆ సినిమా రిలీజ్ అవుతుందేమో ఈ ఫ్యూ మంత్స్లో. సో మా ఫాదర్కి చెప్పాను ఈ సినిమా సైన్ చేశాను అంటే షాక్ అయిపోయారు అనమాట. చెప్పలేదు నాన్నకి? నాన్నకి చెప్పలేదు, నేను డైరెక్ట్ సైన్ చేసినాక అప్పుడే చెప్పాను ఈ సినిమా సైన్ చేశాను. ఇలా చూసా సినిమా సైన్ చేశాను, ఏ సినిమా అంటే అది లీడ్ రోల్గానే ఒక సినిమా సైన్ చేశాను అంటే ఆయన నమ్మలేకపోయారు అనమాట. వావ్ ఏదో చేస్తాడు అనుకున్నాను కానీ ఫైనల్గా సినిమా చేస్తాడు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎక్కువ నా ముందు ఎమోషనల్ అవర్ అనమాట ఫాదర్. సో అది ఉంటుంది కదా ఒక సంతోషం, బాగా చేస్తావు నాన్న అని చెప్పి ఇట్లా వెళ్ళిపోయాడు అనమాట. కానీ వెనకాల కొంచెం ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చాలామంది చెప్పారు సినిమాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాన్న నీ గురించి అంటే, నేను అవునా ఫీల్ అవుతున్నారా, నా ముందు ఏమి ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఏంటి అని బట్ ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, చాలా క్యాజువల్ గా అనేస్తుంటారు అనమాట, నెపోటిజం. నెపోటిజం అనేది జస్ట్ మనం ఒక ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే, తర్వాత ఏది కావాలన్నా గానీ ఏది చేయాలనుకున్నా గానీ మన టాలెంటే అక్కడ మాట్లాడతాడు. నువ్వు వాడి కొడుకువా, వీడి కొడుకువా, వీడి అన్న కొడుకువా, ఇది పనికి రాదు. అవునవును. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మేఘాంశతో చెప్తున్నాను. సో శ్రీహరి గారి కొడుకు కాబట్టి రాజ్దూతు, గ్రాండ్ లాంచ్ అన్నీ అయినాయి. ఆ తర్వాత చెప్పాలంటే మేఘాంశుకు కూడా ఇంకా మంచి మూవీస్ పడాలి, మంచి మూవీస్ చేయాలి మరి తను కూడా. నిజంగా నెపోటిజం అనేది ఉంటే బట్ చేయలేకపోతున్నాడు కదా, మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మేఘాంశది చెప్పాలంటే ఇప్పుడు మేఘాంశనే కాదు నాది, అంటే మా పెద్దనాన్న గారు క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ లోనే ఉన్నాం మేము. సో మేఘాంశి చెప్పాలంటే మా పెద్దనాన్న గారి పేరు చెప్పుకొని తను కూడా ఏం రాలేదు ఇండస్ట్రీకి. యాక్చువల్లీ మేఘాంశ ఒక సినిమాకి పనిచేస్తుంది, ఒకవేళ వచ్చినా కూడా ఒక సినిమాకి పనిచేస్తే వాళ్ళ టాలెంట్ చూపించాలి పక్క. సో మేఘాంశ ఎలా ఉండిందంటే మేఘాంశకి ఆ స్టోరీ వచ్చింది. సో మేఘాంశ అప్పుడు చదువుకుంటున్నాడు, అప్పుడు డిగ్రీ సంథింగ్ ఏదో చేస్తున్నా. ఆ టైంలో సినిమా చేస్తే ఓకేనా అని డిస్కషన్స్ అని పెట్టుకుని ఆ డైరెక్టర్స్ కూడా వచ్చింది, మేఘాంశ లుక్స్ బాగున్నాయి, హీరోగా బాగుంటాడు అని చెప్పి వచ్చారనమాట. సో తన కష్టం తను పడ్డాడు మేఘాంశ, అంటే గ్రాంటెడ్గా తీసుకొని వెళ్ళిపోతున్నట్టు కాదు. అండ్ ఇప్పుడు మేఘాంశ చెప్పాలంటే ఇంకా లైనప్లో ఉన్నాయి, ఒక 3 ఫిల్మ్స్ లైనప్లో ఉన్నాయి, తను చేస్తున్నాడు ఇంకా. సో నా విషయానికి వస్తే నేను మెయిన్ ఏం నమ్మానంటే ఇప్పుడు నేను పెద్దనాన్నగారి పేరు చెప్పుకోను, మా ఫాదర్ పేరు చెప్పుకొని ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే తను అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నాకు ఆ రోల్ ఇచ్చేస్తాడేమో, బట్ నాకు టాలెంట్ ఉందని నమ్మడైపోతాను, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ రోల్ ఇచ్చేస్తాడేమో. సో నాకు అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనమాట. సో ఒకవేళ నాకు ఆ సినిమా ఓకే అవుతే, ఒకవేళ డైరెక్టర్ ఏమైనా అడిగాడు ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా నీకు అని అడిగితే నేను తప్పకుండా అప్పుడు చెప్తాను మా పెద్దన్న గారు శ్రీహరి గారే అంటే, అప్పుడు ఇంకా అది వాళ్ళ ఇష్టం. సో మెయిన్ అదే నమ్ముతాను నేను. అంటే బట్ ధనుష్ అంటే ఇప్పుడంటే ఒక ఏజ్కి వచ్చారు,
ఇబ్బంది లేదు, ఆలోచించే మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఓకే ఏదో ఏది జరిగితే అది జరిగింది అనుకుంటాం. ఒక టీనేజ్లో ఉన్నప్పుడు ఫాదర్ ఫిగర్ అనే వ్యక్తి కనిపించాడు మనకి లేడు కాబట్టి, అలాంటప్పుడు అంటే మనం ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాము, ఎలాంటి అసలు ఎవరు కొడుకుమి, అలాంటిగా అలా ఉన్నప్పుడు కూడా మనకి ఇండస్ట్రీ దూరంగా ఉంచుతుంది, లేకపోతే ఎవరు మనల్ని అంతగా ఆదరించటం లేదు, సపోర్ట్ చేయటం లేదు. అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, నాన్న ఇంత చిన్న ఏజ్లోనే చనిపోయాడు, మేము ఆ ప్రేమను పొందలేకపోయాము, ఇండస్ట్రీ ఇలాగో ఇండస్ట్రీ కూడా మనల్ని పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మీ దగ్గర? అంటే మీకన్నా చిన్నోళ్ళు కాబట్టి మేఘాంష్ కానీ ఎక్స్ప్రెస్ అని కాదు కానీ అంటే నాకే అనిపించింది అండి, అసలు చూసినప్పుడు కూడా లైక్ పెద్దనాన్నగారు ఉన్నప్పుడు ఇల్లు వేరేలాగా ఉండేది, కలకలలాడుతుండే, కలకలలాడుతుండేది. అంటే చాలా మంది వచ్చేవాళ్ళు, రోజు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, ప్రభు గారు కూడా వచ్చేవారు చాలా వరకు. సో అంటే అది తర్వాత ఎలా అయిపోయింది అంటే సడన్ గా అది ఒక డార్క్నెస్ వచ్చేసినట్టు అలా అయిపోయింది అన్నమాట. ఇంకా మేఘాంశ్ పెద్దన పేరు శశాంక్ అంటే వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అయింది. మేఘాంశ్ అయితే లిటరల్గా స్కూల్లో ఉన్నాడు తనప్పుడు. అవును, అది అంటే ఇంకా పెద్దన్నగారు ఇంకా చాలా క్లోజ్గా ఉండేవాడు మేఘాంశ్తో, లైక్ చాలా బుజ్జగిస్తూ అలా చూసుకునేవారు అనమాట. కానీ అది అయినాక ఎలా అంటే అది నాకు చెప్పడం కూడా రావట్లేదు. సమ్ అది ఒక డార్క్నెస్ మన మీదకు వచ్చేసినట్టు ఒకటి ఉంటుంది కదా, సో యా అలా వచ్చేసింది అనమాట వాళ్ళ ఇంట్లో కూడా. సో నేను నాకు నేను ఫీల్ అయ్యాను అది వాళ్ళ ఇంట్లో ఆ ముందు ఉన్నట్టు అట్లా లేదు, అసలు ముందు వచ్చే వ్యక్తులు అసలు ఇప్పుడు కూడా ఎక్కువ రావట్లేదు అనమాట. సో నాకైతే అట్లానే అనిపిస్తుంది. అంటే బయట వాళ్ళు తీసేయండి, ఫ్యామిలీ అంతా బాగుందా? యా ఫ్యామిలీ బాగా, మంచి గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయడం, బాగానే ఉన్నారు బ్రదర్స్ కానీ అందరూ. యా అంటే ఇప్పుడు మా ఇప్పుడు నా వరకు అయితే నేను చాలా క్లోజ్ ఉంటాను వాళ్ళతో. మా మదర్ క్లోజ్ ఉంటారు, మా ఫాదర్ క్లోజ్గానే ఉంటారు, పెద్దమ్మతో పెద్దమ్మతో అంటే ఇప్పుడు కొంచెం ఈ సినిమా వరకు వల్ల కలవలేకపోతున్నాను కానీ మామూలుగా కలుస్తూ ఉంటాం ఎవ్రీ వీకెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. మామూలుగా పెద్దమ్మ కూడా ఎలా అంటే మా బాయ్స్ గ్యాంగ్ ఉంటుంది అనమాట, ఆమె కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా జాయిన్ అయిపోయి సరదాగా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటాం మేము. అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు పైకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు లైన్ గట్ వస్తూనే ఉంటారు. అంటే ఒకళ్ళు బాట వేసిన తర్వాత ఆ రూట్ లో నడవటం చాలా ఈజీ, ఆ రూట్ వేసేటప్పుడు చాలా కష్టపడాలి. ఆ రూట్ వేయడానికి శ్రీహరి గారు మీ ఫ్యామిలీలో చాలా కష్టపడ్డారు అని చెప్పుకోవచ్చు. లైక్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, ఆయన రాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఎంతమంది రామ్ చరణ్ అల్లు వచ్చి కనిపిస్తున్నారు మనకి. అలా పెదనాన్నని మీరు అది స్ట్రగుల్స్ చూసుంటారు కదా, ఆయన కూడా చాలా చిన్న రేకుల షెడ్లలో ఉండి బోల్లో తిరిగి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆ రోజుల్లో చేసిన కుస్తీ పోటీలు అని చెప్పుకోవచ్చు, ఆయన బాడీని పెంచే విధానం కానీ అదన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది పెదన్ గారి లైఫ్ లో? అంటే మేము పుట్టినాక అవన్నీ లేకుండే కానీ మేము పెరుగుతున్నప్పుడు మాకు ఈ స్టోరీస్ అన్ని చెప్తూ పెంచారనమాట. వాళ్ళు బాలనగర్లో ఉండేవాళ్ళు పెద్దన్న వాళ్ళు. సో బాలనగర్లో వీళ్ళకు ఒక ఇది మెకానిక్ షాప్ ఉండేదన్నమాట, సైకిల్ మెకానిక్ షాప్. ఆ మెకానిక్ షెడ్లోనే వీళ్ళు ముగ్గురు పాడుకునేవాళ్ళు, ముగ్గురు బ్రదర్స్. తాతయ్య వాళ్ళు ఇంట్లో పాడుకునేవాళ్ళు. సో అక్కడ కష్టపడేది ఎలా కష్టపడి ఆ తర్వాత వీళ్ళు ఒక ట్రాన్సిషన్ లాగా అయిందనమాట. ఇద్దరు మా డాడీ ఇంకా పెద్దన్న ఈ ఎల్బీ స్టేడియంకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో అక్కడ ఫిట్నెస్ ఇవన్నీ స్టార్ట్ చేసి. సో పెద్దన్న జిమ్నాస్టిక్ ఇండస్ట్రీకి సిక్స్ ప్యాక్ నేర్పిందే శ్రీహరి గారు. ఎగ్జాక్ట్లీ. సో పెద్దన్న అసలు గోల్డ్ మెడలిస్ట్ అండి, చాలా మందికి తెలియదు అనుకోండి. జిమ్నాస్ట్, జిమ్నాస్టిక్స్ చేసేవారు పెద్దన్న, లైక్ ఒక పర్ఫెక్ట్ జిమ్నాస్ట్ అనమాట. సో ఆ జర్నీ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. సో పెద్దన్న విషయానికి వస్తే జిమ్నాస్ట్గా స్టార్ట్ చేసి ఇంకా ఆయన సీరియస్గా తీసుకుందాం అనుకున్నారు, ఇంకా ఆ స్పోర్ట్స్ దానిలోకి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఏదో ఒక విధంగా ఈ రఘువరన్ గారికి డూప్ లాగా ఆఫర్ వచ్చింది అనమాట. ఏదో కొండపీడు గాని ఒక సినిమా వచ్చింది రఘువరన్ గారు పాతది. సో దానిలో పెద్దన్న రఘువరన్ గారికి డూప్గా మా పెద్దన్న చేశారు యాక్షన్ సీన్స్ వీటన్నిటిలో. సో అలా డూప్గా చేస్తూ దాసరి గారు పెద్దన్న గారిని చూశారు. సో ఆయన క్యాస్ట్ చేశారు పెద్దన్న గారిని.
సో అంటే మాకు చిన్నప్పటి నుంచి ఇది చెప్పుకుంటూ వచ్చారనమాట, ఒక్కొక్క స్ట్రగుల్స్ గురించి. పెద్దనాన్నగారు ఎంత కష్టపడ్డారు, మా ఫాదర్ ఎంత కష్టపడ్డారు, ఇంకా పెద్ద పెద్ద నాన్నగారు ఎంత కష్టపడి వచ్చారు, అంటే సక్సెస్ఫుల్గా లైఫ్ ఎలా సాధించారు అని చెప్పుకుంటూ వచ్చారనమాట. సో దాని నుంచి మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా వస్తుంది కదండి, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం మేము. బట్ పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని ఒక డిజైన్ చేశారు అందరికి, ఎవరికి ఏంటి ఎలా ఉండాలి, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే వర్క్ వైజ్ కావచ్చు, లైఫ్లో ఫైనాన్షియల్ ఎలాంటి సపోర్ట్ ఉండేది అప్పుడు? అంటే ఫైనాన్షియల్గా అంటే నాకు తెలిసినంత వరకు ఎవరెవరు దారిలోకి వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు మా పెద్దనాన్నగారు ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్గా ఉన్నారు ఆర్టిస్ట్గా, పక్కన మా ఫాదర్ వేరే వర్క్స్ చూసుకుంటూ అట్లా అయ్యారనమాట సపరేట్ సపరేట్గా. ఇప్పుడు పెద్ద పెద్దనాన్నగారు ట్రావెల్స్లో ఉంటారు, ఆయన పెద్ద ట్రావెల్స్ ఒకటి ఉంది బాలనగర్లో, అది చూసుకుంటున్నారు. సో ఎవరు వాళ్ళు రూట్స్కి వెళ్ళిపోయారు ఇంకా. సో బట్ ఎక్కువ బాండింగ్ అంటే నాన్నకి పెద్దనాన్నకి అంటే మేము చిన్నప్పటి నుంచి అదే అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. అంటే మా పెద్దనాన్నగారికి ఏమన్నా నవ్వు రావాలన్నా మా ఫాదర్ ఏదో ఒక నవ్వించేసేవాళ్ళనమాట, ఏదో ఒక జోకులు చెప్పి. సో అంటే మా ఫాదర్ బాగా చూడడానికి అంత గంభీరంగా కనిపిస్తారు కానీ స్క్రీన్ మీద మామూలుగా ఉంటారు మీ డాడీ, చాలా కామెడీ చేస్తూ ఉంటారు అనమాట మా ఫాదర్. బాగా నచ్చిన మూవీ ఏంటి పెద్దనాన్న మీకు? పెద్దనాన్నగారిది రీమేక్ చేస్తే ఈ మూవీ చేయాలి. యా నేను అవుట్ ఆఫ్ నోవేర్ మొన్న టీవీలో పోలీస్ అని ఒక సినిమా వచ్చింది అనమాట. పోలీస్ యాక్చువల్ ఏంటంటే పెద్దనాన్నగారు ఫస్ట్ హీరోగా చేసిన సినిమా, సోలో హీరోగా చేసిన సినిమా అనమాట. ఆ సినిమా చూసి షాక్ అయిపోయినా, ఇది చాలా సూపర్ హీరో మూవీస్, చాలా వరకు బ్యాట్మెన్ ఇలాంటి మూవీస్ అన్ని సేమ్ ఈ కాన్సెప్టే ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది అనమాట. సో అది స్టోరీ కూడా బాగుంటుంది చాలా. అంటే మీకు చెప్పాలి అది స్టోరీ, మా స్టోరీ లైన్ అది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, పొలిటీషియన్స్ ఆ ఫ్యామిలీని చంపేస్తారనమాట, కరప్ట్ పొలిటీషియన్స్. సో ఈ పోలీస్ ఆఫీసర్ తన ఉద్యోగం మానేసి ఒక సూపర్ హీరో లాగా ఒక వేషం వేసుకొని చూసాను, మీరు చూసి ఉంటారు కదా. సో అది తప్పకుండా రీమేక్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ నేను చేయనేమో మేఘం చేస్తాడా? యా చేయొచ్చు, మేఘం కూడా నేను ప్రొడ్యూసర్ డైరెక్షన్ చేస్తానేమో. బట్ చాలా సినిమాల్లో ఆయన విలన్ గా చేశాడు, కామెడీనిగా చేశారు. ఆయన హీరోగా అవటానికి చాలా టైమే పట్టింది చెప్పాలంటే, చాలా పేషెన్స్ ఉన్నాయి ఆయనకి చెప్పాలంటే. అంత ఓపిక్ గా ఏదొచ్చినా గానీ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని. అసలు బావగారు బాగున్నారు ఇప్పటికీ నాకు గుర్తు. ఇలాంటి వ్యక్తి అంటే క్యారెక్టర్ కోసం ఎంత వరకైనా కానీ ఆయన డౌన్ అవుతారు, అది ఒక్కటే బాగా అబ్జర్వ్ చేశారు ఆయనలో. అలా ఉన్నారు కాబట్టి ఆయన అంటే ఇంకా అంత గుర్తింపు కూడా రావటానికి అదే మెయిన్ రీజన్. అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అనమాట అవన్నీ. అంటే విలన్ అనేవాడు అంటే భయంకరంగా కనిపించేవాడే కాకుండా కామెడీలో కూడా విలన్స్ ఉంటారని ఆయన చేసి చూపించారు అసలు అప్పుడు. అవును, అంటే ఆ క్యారెక్టర్స్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే చూడ్డానికి ఇట్లా బాడీ బిల్డర్ లాగా ఉంటారు, తీరా చూస్తే మా కామెడీ చేస్తూ ఉంటారు ఈ బావగారు బాగున్నారు అలాంటి సినిమాల్లో. సో అంటే నాకు మెయిన్ పెద్దనాన్నగారులో నచ్చేది, పర్ఫార్మెన్స్లో నచ్చేది ఏంటంటే ఆయన చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారనమాట యాక్టింగ్, కానీ ఎలాంటి రోల్ అయినా కూడా. లైక్ ఒక 200 డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు ఆయన చాలా సినిమాల్లో. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం డీ లాంటి ఒక సినిమా తీసుకున్నా, కింగ్ లాంటి ఒక సినిమా తీసుకున్నా, చెప్పాలంటే రెండు సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ రెండు చూస్తే డిఫరెంట్ మనుషుల్లో కనిపిస్తారు. సో నాకు అది చాలా నచ్చుతుంది పెద్దల్లో. అట్లా ఆయనకి రీప్లేస్మెంటే లేదు, ఆయన చేసిన క్యారెక్టర్ అస్సలు లేదు, ఆయనే చేయాలి అట్లా ఉండేది. బట్ మీ ఆయన చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది మీ ఏజ్? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను. ఓ, అయితే బాగా గుర్తుంటది మీకు? యా నాకు చాలా గుర్తుంది. వెళ్తుంటారా పెద్దంత సెట్లకి? ఆ చిన్నప్పుడు వెళ్ళేవాడినండి, అంటే మేము మా పిల్లల బ్యాచ్ అందరం తీసుకెళ్ళేవాళ్ళనమాట. నాకు గుర్తున్న సెట్ ఎక్స్పీరియన్స్ ఇది, మన నువ్వు వస్తానంటే వద్దంట సెట్కి వెళ్ళామన్నమాట. ఓకే, జైల్ సెట్కి ఇంట్రొడక్షన్, మూవీ ఇంట్రొడక్షన్ సీన్, ఆ
అప్పుడు వెళ్ళాము. అప్పుడు చూసాం, నేను భయపడిపోయి అప్పుడు ఆ సెట్ చూడంగానే పెద్దన్న గారు లోపల దీని లోపల ఉన్నారనమాట, అదే జైలు లోపల ఉన్నారనమాట. నేను చూసి ఇట్లా ఏడుపు ముఖంలాగా పెట్టాను అనమాట. వీళ్ళందరూ డైరెక్ట్ ప్రభుదేవ గారు వీళ్ళందరూ ఉండే, వాళ్ళందరూ చూస్తున్నాను, నన్ను చూసి నవ్వుతున్నారు, ఏడుస్తున్నాడు ఏంటి వీడు అని. నిజమైన జైల్లో నిజమైన జైలు అనుకున్నా నేను. బట్ చెప్పారు పెద్దనాన్న అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వు, ఇండస్ట్రీ మంచి వార్మ్ వెల్కమ్ ఉంటుంది, లేకపోతే మంచిగా జాబ్ చేయి, ఇలాంటి ఏమైనా సజెషన్స్ చెప్తారా? లేకపోతే గోవిత్ ఫ్లో లాగానే ఉండేవాళ్ళు అనమాట, కానీ ఏం చేసినా ఒక పట్టుదలతో చేయనట్టే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా పెద్ద ఆయన శశాంక్, ఆయన అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో తను పెద్దన్న గారు ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, అది ఇంకా యూట్యూబ్లో కూడా ఉంది. ఆ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పెద్దన్న గారు ఎంత ఇన్వాల్వ్ అయి ఉండే అంటే ప్రతి ఒక్క సీన్ తీసినప్పుడు ఆయనకు వెళ్ళి చూపించేవాడు అనమాట. పెద్దన్న గారు మిస్టేక్స్ ఇవన్నీ చెప్పేవాళ్ళు, ఆయన అంత ఎంత చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట తను డైరెక్షన్ చేస్తున్నాడు అని వాళ్ళ అబ్బాయి. సో అంటే అలా ఉండేవాళ్ళు పెద్దన్న, చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అంటే మాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేపించేవాళ్ళు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టించేవాళ్ళు. అండ్ ఆల్సో జిమ్నాస్టిక్స్ చేపించేవాళ్ళు మమ్మల్ని, ఒక పెద్ద జిమ్నాస్టిక్ బెడ్ చేపించి ఒక స్ప్రింగ్ బోర్డ్ పెట్టి సమర్సాల్ట్ పల్టీ కొట్టడం ఇవన్నీ చాలా నేర్పించేవాళ్ళు అనమాట. సో చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు పెద్దన్న గారు. ఎక్కువ ఎవరు ఫ్యామిలీ గెట్ టుగెదర్ కలవాలి అనుకుంటే, ఒక ఫెస్టివల్కి అందరూ కలవాలి అనుకుంటే ఎక్కువ ఇనిషియేట్ తీసుకునేది డాడీయా లేకపోతే పెద్దన్న లేకపోతే శాంతి పెద్దమ్మ లేకపోతే మీ మదరా? ఒకళ్ళే తీసుకుంటారు పెద్ద ఫ్యామిలీస్లో. ఇనిషియేటివ్ అంటే అప్పుడు అప్పట్లో అంటే ఇప్పుడు కొంచెం అది ఉంటుంది కదా అంటే పిల్లలు కూడా అందరం పెద్దగా అయిపోయాము, అంటే అంత మీటింగ్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు అనమాట, ఫ్యామిలీ మీటింగ్స్ కూడా కానివ్వండి. అప్పట్లో పెద్దమ్మ చాలా యాక్టివ్గా ఉండేవారు, శాంతి పెద్దమ్మ గారు, ఆవిడ పిన్ని అని పిలుస్తాం, శాంతి పిన్ని అని పిలుస్తాం, చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయింది మాకు. సో ఆ శాంతి పిన్ని చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అనమాట, అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానివ్వండి, తను చాలా సరదాగా ఉండేవాళ్ళు, అందరి ఇనిషియేటివ్ లాగా తీసుకొని అందరు కలిసి చాలా సరదాగా జోక్లు వేస్తూ అలా ఉండేవాళ్ళు అనమాట. సో చాలా బాగుండేది. బట్ ఆయన తర్వాత చాలా డల్ అయిపోయిందా? యా అంటే తను కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయిపోయిందండి, అంటే హెల్త్ పరంగా కానివ్వండి, లైక్ ఎఫెక్ట్ అవ్వడం కూడా అంటే ఎవ్వడు ఏం చేయలేని పరిస్థితి అనమాట అది. ఒక అంటే తను తనకి వెళ్ళి మనం చెప్పినా కూడా తను అంటే ఒక మెంటల్గా ఒక స్ట్రెయిన్ లాగా పడిపోయింది ఆమెకి. సో చాలా హర్ట్ఫుల్గా అనిపించింది. అండ్ లైక్ నేను పెద్దమ్మ గారు నాకు ఎందుకంత ఇష్టం అంటే షీఈస్ లైక్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. అంటే అప్పుడు పెద్దన్న గారిది అది అయినప్పుడు కూడా చాలా బ్రేక్ అయిపోయింది తను, బ్రేక్ అయిపోయి చాలా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు చాలా అంటే ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు అది మేఘం శేషాంక్ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇంకా మనం అమ్మని చూసుకోవాలి అన్నట్టు వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వర్క్ అంటే నార్మల్గా ఇంటి పనులు ఇవన్నీ ఉంటాయి కదా. సో పెద్దమ్మ అది చూసి తను రియలైజ్ అయింది అంటే నాకు అలా అనిపించింది, తనే రియలైజ్ అయ్యి నేను ఇలా ఉండకూడదు, పిల్లలు వర్క్ చేస్తున్నారు అంటే పిల్లలు నన్ను చూసుకుంటున్నా నేను కూడా పిల్లల్ని చూసుకోవాలి కదా అన్నట్టు తను రియలైజ్ అయ్యి ఇంకా తను కూడా ఇంకా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో అంటే నాకు అది చూడంగా నాకు అనిపించింది అనమాట, ఇంత స్ట్రాంగ్ ఉమెన్ తిను ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది అనమాట, ప్రౌడ్గా అనిపించింది నాకు. అంటే ఓ పక్కన బాధ కూడా చాలా ఉండింది నాకు పెద్దన్న గారిది ఇది అయిందని. సో మళ్ళీ ఇంకో పక్కన తిను ఇట్లా రికవర్ అయ్యి ఇంత బాగా చూసుకుంటున్నారు అని చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బట్ తంత్రా చూసినప్పుడు ఏంటి పెద్దమ్మ ఫీలింగ్? పెద్దమ్మ కూడా చూసారనమాట, నేను అంటే సినిమాలో ట్రై చేస్తున్నాను అని చూస్తూ ఏమైనా ఉంటే చెప్పున్నానా ఏమైనా ఉంటే చెప్పున్నానా అని చెప్పారనమాట. సో ఫైనల్గా తంత్ర స్క్రీనింగ్కి పిలిచాం మేము, తను చూడంగానే అరే ఇదేంటి హారర్ సినిమానా అని అడిగారు. అవును అవును పిన్ని అని అంటే అయ్యో అవునా సరే సరే చూద్దాంలే అని చెప్పి మొత్తం సినిమా అయ్యాక నన్ను పట్టుకొని ఇట్లా పట్టుకొని నాన్న చాలా అందంగా ఉన్నావు నాన్న నువ్వు, హెయిర్ స్టైల్ చాలా బాగా చేశారు, సినిమా కూడా బాగుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అని చెప్పారనమాట. మెయిన్ అదే తను మామూలుగానే ఇట్లా చూసి అందంగా ఉన్నావు నాన్న నువ్వు చాలా అని అన్నారనమాట.
బట్ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ధనుష్ ఫస్ట్ మూవీ అంటే జనానికి బాగా ఎక్కుతుంది, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ హవా నడుస్తుంది విరూపాక్షతో, అండ్ హారర్ కి ఎప్పుడు ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అవునవును, ఇప్పుడు బాగా నడుస్తుంది కూడా అదే హవా ఇండస్ట్రీలో, అదే రీజనా లేకపోతే? అంటే ఇది నార్మల్ ఆన్సర్ లాగా అనిపిస్తుందేమో కానీ మెయిన్ స్టోరీ చూశాను అనమాట. ఓకే, తంత్ర అంటే నాకు డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయినా, ఇది ఏంది ఇంత వైల్డ్గా రాశాడు ఏంటి స్టోరీ. వైల్డ్గా అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ లాగా ఉంటాయి అనమాట. మీరు చూడండి పాప రక్తంతో ఏదో కలుపుకుంది, యా రక్తం అంటే ఎక్కువ బ్లడ్ అనే దాని మీద ఆ కాన్సెప్ట్ మీదనే నడిపాడు అనమాట సినిమా మొత్తం. దాంతోపాటు ఇంకా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఆయన నాకు బ్యాక్ స్టోరీ చెప్పారు నా క్యారెక్టర్ గురించి. ఒక వేశ్య కొడుకు క్యారెక్టర్ నువ్వు, మీ మదర్ చనిపోతారు, సో నీ లైఫ్ ఎలా ఉంటుంది, నీకు నిన్ను ప్రేమించే ఒక అమ్మాయి దొరుకుతుంది నీకు, సో నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటావు అన్నట్టు ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనమాట. సో నాకేమనిపించింది అంటే ఒక ఎమోషనల్గా నేను బయటికి ఒక యాక్టర్గా ఎమోట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అని అనుకున్నాను. సో ఇంకా ఓకే చేస్తాను. తర్వాత చూస్తే విరూపాక్ష పొలిమేర ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు వచ్చేసే అనమాట. నేను అదే అనుకో, మీ దానికన్నా ముందే వచ్చింది ఇది పొలిమేర? యా పొలిమేర టూ పార్ట్స్ మాకంటే ముందు వచ్చింది. ఓకే, విరూపాక్ష కూడా ముందే వచ్చింది. విరూపాక్ష ముందు వచ్చింది. యా సో అంటే నాకు ఒక విధంగా ప్లస్ అవుతుందేమో అని అనిపించింది. అంటే జనాలు ఇంకా కొత్త సినిమాలని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, అంటే బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మెయిన్ విరూపాక్ష తీసుకుంటే అది ఒక గ్రాండ్ స్కేల్లో తీశారు సినిమాని, ఒక అని మంచి స్టోరీతో తీశారు కార్తిక్ గారు, ఇంకా మన అనిల్ గారు కదా పొలిమేర డైరెక్టర్, ఆయన అంటే ఇక బడ్జెట్ లోగా ఉన్నా కూడా బట్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ లాగా తీర్చారు బ్లాక్ మ్యాజిక్ అనే దానికి, ఊరుల్లో ఎలా జరుగుతుంది అని. సో ఈ తంత్ర విషయానికి వస్తే మా డైరెక్టర్ ఆయన ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా తను ఒక డిఫరెంట్ ఒక ఎమోషనల్ స్టోరీ తెచ్చారు తంత్ర అనే సినిమాతో. సో నాకు మంచి కాన్ఫిడెన్స్ తోనే తంత్ర టూ ఉందా అంటే ఇంకా గెటప్ అదే ఉంచా. ఏది తంత్ర టూ ఏమైనా ఉందా? తంత్ర టూవా? ఏమండి డైరెక్టర్ ఏం చెప్తారా అండి, గెటప్ అంటున్నా గెటప్? లేదు నేను మామూలుగా హెయిర్ ఇలానే పెడతానండి. ఆ సినిమాలో ఇంకా కొంచెం హెవీగా ఉంటుంది కదా, హెవీగా పార్టీషన్ చేస్తా అదే పక్కకు ఉంటుంది, కొంచెం గడ్డం గడ్డం ఎంత పెట్టాము ఇంట్లో కూడా అదిరిపోయింది అది కొన్ని రోజులు. ఏంటి ఇలా తయారైపోయాడు ఇంట్లో? నా ఇంట్లో అదేం ఉండదు వాళ్ళు, నేను ఇంకా వర్క్ చేస్తాను అంటే హ్యాపీ వాళ్ళ ఇంట్లో. ఫ్రెండ్స్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వగానే మొత్తం తీసుకెళ్లిపోయావా? మొత్తం బ్యాచ్ అందరూ తీసుకెళ్లిపోయాను. అంటే బ్యాచ్ అంటే నాకు చిన్న సర్కిల్ ఉందన్నమాట, సో అది మేఘాంశ వాళ్ళు కూడా ఆ సర్కిల్లోనే. సో మా ఫ్రెండ్స్ కూడా చాలా చూస్తూ వచ్చారు నేను ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను, 2019 నుంచి స్టార్ట్ చేశాను అనమాట వర్క్ చేయడము. సో వాళ్ళు అప్పటి నుంచి చూస్తూ వచ్చి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు సినిమా వస్తుంది. అండ్ మెయిన్ ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అయ్యారు అంటే మేము వెళ్ళిన ఫస్ట్ డే షో ఫుల్ ఉండింది అనమాట, థియేటర్ ఫుల్ పీవీఆర్లో వెళ్ళాము, థియేటర్ ఫుల్ ఉండి చూడంగానే అంటే రియాక్షన్స్కి అందరు అరుపులు థియేటర్లో. దాని సినిమా అయిన తర్వాత అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు నాతో, అది చూసి అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అదే పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్రెస్ అనన్య అని పెట్టుకొని అనన్య, అదే అనన్య నాగల్ల అమ్మని అడిగాను ఎందుకని ఇంత మంచి సినిమాలు తీసావు కదా కొత్త హీరోతో ఎందుకు చేస్తున్నావు నువ్వు అని. నాకు తెలియదు కదా రియల్ స్టార్ శ్రీహరాల్ ఫ్యామిలీ అబ్బాయి అయ్యా పర్లేదండి కొత్త హీరోనే కదా నేను, కొత్త హీరోతో ఎందుకు చేసావంటే కథ నచ్చింది నాకు కథ కోసం చేశాను నేను, ఎక్కడ హీరో ఎవరన్నది నాకు కనిపించలేదు అని చెప్పి చెప్పింది. హీరో కనిపించకపోవడం ఎంత బాగున్నాడు కదా అనిపించింది ఇప్పుడు. అలా అన్నారా? ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ? యూజువల్గా బయట మేము ఎక్కువ మాట్లాడుకోలేదండి అంట అనన్యతో, బట్ సెట్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళమా. అంటే వచ్చి నేను షాక్ అయింది ఏంటంటే పెద్ద పెద్ద డైలాగులు అనమాట ఒకేసారి చదివి చెప్పేస్తూ ఉంటారు ఆమె. సో నేనేమో ఏ తప్పు చేయకూడదు అంటే ఆల్రెడీ అనన్య అంత అంత పెద్ద పబ్లిక్ ఫిగర్ కదా, తను కొంచెం దాని ముందు పరువు పోకుండా ఉండాలి అన్నట్టు అట్లా ఉండేవాడిని అనమాట. సో నేను ఇట్లా డైలాగ్లో ఏమైనా ఫంబుల్ అవుతున్నప్పుడు తనే చెప్పేది అనమాట, ఈ టెన్షన్ పడక మామూలుగా అని చెప్పు టేక్స్ అయినా పర్లేదు అని. ఇంకా హైలైట్ ఏంటంటే మా ఇద్దరు సీన్స్ ఉన్నాయి కొన్ని ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి అనమాట, ఎమోషనల్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్కువ టేక్స్ కూడా అవ్వలేదు అనమాట. అంటే ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది మా ఇద్దరికి.
సో చాలా బాగుంది. సినిమాలు చూసావా ఇట్లాంటి సినిమాలు ముందే? అంటే ఫస్ట్ మూవీ కదా, రొమాంటిక్ సీన్ చేయాలంటే చాలా కష్టం ఫస్ట్ హీరోకి. అవును, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? చాలా మామూలుగా షర్ట్ తడిచిపోయింది రొమాంటిక్ సీన్. అంటే యాక్చువల్లీ ఏమైందంటే, సినిమా స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు వర్క్షాప్స్ పెట్టారు నాకు అనన్యకి, 2 డేస్ వర్క్షాప్. ఆ ఫస్ట్ డేనే డైరెక్టర్ గారు ఇది ఒక ఎమోషనల్ సీన్ చేపించారు అనమాట. అంటే ఆ కెమిస్ట్రీ చూడడానికి మా ఇద్దరికి ఎట్లా సెట్ అవుతుందని. సో మేము పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంటే ఆ డైలాగ్స్ అనుకున్నప్పుడు మాట్లాడాము అనమాట, ఇలా అంటే ఏం వర్క్ చేసామని మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒక కంఫర్ట్ స్టార్ట్ అయింది మాకు. సో ఇంకా సీన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ ఇబ్బంది ఏం లేకుండా. కానీ ఆ రొమాంటిక్ సీన్స్ అప్పుడే కొంచెం, అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రొమాంటిక్ సీన్స్ చేస్తానని నేను ఫస్ట్ మూవీలోనే. బట్ పర్లేదు, చాలా బాగా వచ్చింది సీన్స్ కూడా. ఏంటి ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఫ్యూచర్లోనా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఆల్రెడీ లవ్లో ఉన్నావు. సో ఎలాంటి మూవీస్ చేయాలని ఇప్పటి నుంచి, లైక్ ఇలాంటి హారరా లేకపోతే ఇంకా లవ్ అండ్ రొమాంటిక్ మాస్? మెయిన్ నాకు అంటే ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు రావాలని నాకు. ఒక హీరో అయిపోయి హీరో అనేది అనైతే లేదు నాకు. సూపర్, అది ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు వస్తే చాలు నాకు. సో నాకు అంటే నేను మంచిగా ఎమోట్ చేయగలుగుతాను అని ఒక రోల్ ఏమైనా వస్తే నేను తప్పకుండా చేస్తాను. అంటే ఒక జాన్రా అని ఏం లేదు నాకు, డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తానేమో నేను. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నాను, అది రొమాంటిక్ కామెడీ సినిమా. బట్ దాంతోపాటు మంచి కామెడీ క్యారెక్టర్ అన్నమాట నాది. కామెడీ బాగా చేస్తావా? అంటే ఫస్ట్ టైం ఈ సినిమాలో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మామూలు రియల్ లైఫ్లో బాగా చేస్తావా? ఫ్రెండ్స్ దగ్గర, లవర్ దగ్గర? ఫ్రెండ్స్ దగ్గర లవర్ ఏంటంటే మధ్యలో లేదు మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర ఓకే. అంటే మేము ఎక్కువ మాట్లాడాను, నేను బయట కూడా ఇంట్రోవర్ట్ అన్నమాట. నువ్వు? సరే. అయ్యో చాలా సీక్రెటివ్గా ఉంటాను. ఓకే, ఇంకా నా గురించి నేను చెప్పుకుంటే బాగోలేమో. ఇంకా మీ లవర్ చెప్పాలి అయితే? మీరు ఏంటండి మా లవర్ పట్టుకుని నెక్స్ట్ లవర్ స్టేకి మీ ఇద్దరినే ప్లాన్ చేస్తాం ఇంటర్వ్యూ అయితే. ఇలా ఇలా ఇంట్రోవర్ట్ అని మరి ఎలా ప్రపోజ్ చేసావు? కలుతున్నానా? చెప్తున్నాను కళ్ళతో. ఓ, కళ్ళతో ఎక్స్ప్రెస్ చేశావు అంతేనా? ఏం చెప్పలేదు నేను, ఏం అవ్వలేదు కూడా అక్కడ. ఓకే, ఏం లేదండి అసలు. సరే, అర్థమైపోయింది. నేనేం చెప్పలేదు కళ్ళతో. నువ్వే కదా కళ్ళతో అర్థం చేసుకోమని చెప్పావు కదా, అందుకే అర్థం చేసుకున్నాను. మీకు వేరేదేదో అర్థమైంది? తోటివాడి బాధను అర్థం చేసుకుంటాను. నేను ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది మీకు. నాకు అర్థం కాదు, కెమెరాకి అర్థమవుతుంది. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి వెంకటేష్ అంటే ఇష్టం. అవునా? వెంకటేష్, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. ఇప్పుడు? ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇష్టం. అంటే ఇప్పుడు చిన్నప్పుడు కూడా నాకు వెంకటేష్ ఇష్టం అని చెప్పాను, అంటే మా మదర్ చెప్పారనమాట పెద్దన్నగారితో. కలిసిందమ్రా షూట్ అప్పుడు నేను ఐ థింక్ 3 ఇయర్స్ ఉన్నాను ఏజ్. నేను అప్పుడు షూట్కి తీసుకెళ్ళాను, నన్ను మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్లారు. సో చిన్నప్పుడు నన్ను మామూలుగా ఇట్లా కింద వదిలేరనమాట. నాకు దూరంలో వెంకటేష్ గారు కనబడ్డారు, ఒక్కడిని ఉరుక్కుంటూ వెళ్ళిపోయాను వెంకటేష్ గారి దగ్గరికి, వెంకటేష్ వెంకటేష్ అని. సో ఆయన ఎత్తుకున్నారు. అప్పుడు ఎత్తుకోగానే అప్పుడు ఎవరి బాబు ఎవరు అంటే అప్పుడు పెద్దన్నగారు చెప్పారంట, అది మా తమ్ముడు కొడుకు అంటే అవునా అని చెప్పి ఆయన ఏమంటారు అది, ఆయన క్యారవన్ సైడ్కి తీసుకెళ్ళి మంచి కూర్చోబెట్టి ఆడిపించారంట వెంకటేష్ గారు. చాక్లెట్స్ ఇచ్చి నాకు. ఓకే, ఒక ఫోటో కూడా ఉంటుంది నా దగ్గర. చిరంజీవి గారిని కూడా చూశాను డైరెక్ట్గా, ఇప్పుడు కలవలేదు. రామ్ చరణ్ గారిని డైరెక్ట్ చూసుకోవాలి. నాన్న మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంది? ఏమంటే చెప్పలేము అసలు. అంటే ఇంకా అది ఆయన ఇష్టం. అంటే అప్పుడు వేరే ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కూడా అంతగా సైడ్ ఇవ్వలేదు అనమాట. లాస్ట్ టైం వచ్చిన ఆఫర్ కూడా ఏమో చేద్దామా చెయ్యాలా వద్దా అని, మేమైతే చెయ్యండి బాగుంటుంది కదా మంచి క్యారెక్టర్ అన్న కూడా మళ్ళీ ఇంకా అసలు చేయనని చెప్పేశారు వాళ్ళతో. ఓకే, చెప్పలేము నాన్నగారు ఏం చేస్తారు. ఒక రకంగా వాళ్ళ బ్రదర్ది ఇంకా మైండ్లో అతనికి అలానే ఉంది. యా అది ఒకటి ఉండిపోయింది. ఇష్టమైన హీరోయిన్ ఎవరు ధనేష్? నాకు స్మితా పాటిల్ అని ఒక ఆవిడ ఉంటుంది. తెలుగులో చెప్పు.
అనుష్క గారు అంటే ఇష్టం. అనుష్క సిమ్రన్ కూడా చాలా ఇష్టం. నేను అనుకున్న అదే పేరు చెప్తా. ఏది సిమ్రన్ చెప్తా? సిమ్రన్ తన డాన్స్ కా తన డాన్స్ కు ఫిదా అవుతావా? లేదు, చిన్నప్పుడు బాగా అనిపించాలండి. అంటే చాలా ఫేస్ చాలా అందంగా ఉంటారు, చాలా అంటే చాలా బాగుంటారు హీరోతో ఈక్వల్ గా. డాన్స్ మెయిన్. అసలు మొన్న ఒక వీడియో కూడా చూసాను విజయ్ గారితో ఏదో సినిమా చేసాను. ఆ వీడియో చూస్తే విజయ్ గారి కంటే ఫాస్ట్ గా చేసేస్తున్నారు డాన్స్. అసలు ఆమె ఒకటి సమీరా రెడ్డి ఒకటి హీరోయిన్స్. సిమ్రన్ గారు చాలా ఇష్టం. సో ఫ్యూచర్ లో నువ్వు అండ్ మేఘాంశ్ ఏమన్నా మల్టీ స్టార్ చేసే అవకాశం ఉందా? నానా పెద్దనాన్న చాలా సినిమాల్లో కలిసి యాక్ట్ చేశారు. అవునవును, తప్పకుండా చేస్తానండి. మేఘాంశ్ తో మెయిన్ మేఘాంశ్ ప్రాబ్లం ఏంటంటే హైట్ ఎక్కువ ఉంటాడు. చాలా పెద్ద హైట్ ఉంటాడు అను. కానీ మేము చేస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. అండ్ మంచి క్యారెక్టర్స్ కూడా పడతాయి ఇద్దరికి. అవును, మంచి సెట్ అవుతుందేమో. అంటే బ్రదర్స్ అనే కాకుండా నెగిటివ్ పాజిటివ్ అలాంటి క్యారెక్టర్స్ చేసిన. నీకు ఎలా ఇష్టం బాగా? అంటే పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ ఇష్టపడతావా? అంటే క్యారెక్టర్స్ కొంచెం రియలిస్టిక్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నట్టు. రియలిస్టిక్ అంటే ఒక గ్రే క్యారెక్టర్. అవును అవును అవును. నెగిటివ్ షేడ్ ఉన్న మంచోడు ఒక నెగిటివ్ షేడ్ ఉంటే అలాంటివి చాలా క్లిక్ అవుతాయి అన్న. పేరు వచ్చేది వాటికే ఎక్కువ వస్తాయి. యా ఆబ్వియస్లీ అది. అంటే జనాలు ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు అలాంటి క్యారెక్టర్స్. రిజిస్టర్ అయిపోతాం ఇంకా. యాక్టర్ కూడా రిజిస్టర్ అవుతాడు అప్పుడే. అవును, అలాంటి క్యారెక్టర్స్ చేస్తాను. సో ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అవుతుంది. ఓ, అదే ఒక రొమాంటిక్ కామెడీ అని చెప్పాను, అదొక సినిమా. తంత్ర కంటే ముందు ఒక సినిమా చేశాను, కట్టే కొట్టి తెచ్చాను. ఓకే, అది కూడా ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో అది ఇంకా పిచ్చింగ్ లో ఉంది. ఈ ఇయర్ లో అయిపోతుంది అది. ఇది కూడా ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టోరీస్ వింటున్నాను నేను. సూపర్. అంటే స్టోరీస్ వింటాం కూడా నువ్వే మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి? పిక్ చేసుకుని బాగుంటది, స్టోరీ లైన్ బాగుంది, నచ్చింది అని చేసుకుంటున్నావు అంటే గ్రేట్. వర్క్ కదా, సో అందుకని ఇన్వాల్వ్ అవసరం. ఫాదర్ కూడా ఎలా అంటే ఇంకా ఓన్ గా సొంతంగా చేసుకుంటూ వెళ్ళావు కదా, ఇది కూడా నీ ఇష్టం సొంతంగా చేసుకో. కావాలంటే ఒపీనియన్ చెప్తాను, చిన్న ఒపీనియన్ ఏమున్నా కూడా అన్నట్టు ఉండేవారు ఉంటారు అట్లానే. ఫ్యామిలీతో చూసారు తంత్ర అంతా? యా, ఫ్యామిలీ అందరితో చూసాము. నాన్న చిన్న చిరునవ్వు, తెలియని ఆనంద బాష్పాలు కలలు. అంటే ఫ్యామిలీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట హారర్ ఫిల్మ్ అని. అంటే పోస్టర్లు అవన్నీ చూసి వీళ్ళేదో నార్మల్ సమ్ డ్రామా ఫిల్మ్ అనుకున్నారు అనమాట. ఓకే, భయపడిపోయారు చాలా మంది చూసి. అంటే ఆ వైలెన్స్ సీన్స్ అవన్నీ చూసి. బట్ చాలా అంటే తర్వాత బయటకు వచ్చి అడుగుంటారు నువ్వేనారా చేసింది, నేనేనా చేసింది అన్నట్టు అట్లా అడిగారు అనమాట. ఓకే, నాన్నమ్మ గారు చూసారు, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు ప్రతి ఒక్కరు. అంటే చాలా మందికి తెలియదు అనమాట నేను ఒక యాక్టింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నానని. సో అందరు షాక్ అయ్యారు, యాక్టింగ్ చేసావు నువ్వు అన్నట్టు అలా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇద్దరు సిల్వర్ స్క్రీన్ మీద మమ్మల్ని ఎంతగానో హ్యాపీగా నవ్విచ్చిన ఇద్దరు యాక్టర్స్ మీ ఇంటి నుంచి మళ్ళీ స్క్రీన్కు దూరంగా ఉన్నారు, బట్ తర్వాత మళ్ళీ ఇద్దరు స్క్రీన్ మీదకి వచ్చారు, యు అండ్ మేఘాంశ్. సో అండ్ మేఘాంశ్ వాళ్ళ బ్రదర్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు అని విన్నాను. సో మళ్ళీ ఇదే రియల్ స్టార్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ మీ అందరూ సక్సెస్ అయ్యి యంగ్ జనరేషన్ అంతా కూడా థ్యాంక్ యూ, వాళ్ళకి పేరు వచ్చే విధంగా మంచి క్యారెక్టర్స్ మంచి సినిమాలు చేస్తూ వాళ్ళ గౌరవాన్ని కాపాడాలని. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ కి మళ్ళీ ఇక్కడే కూర్చొని చేద్దామని. థ్యాంక్ యూ సో ఇలా అది పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి ఫ్యామిలీతో కూడా రావాలని ఎవరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తంత్ర టీమ్ కి అండ్ తంత్ర డైరెక్టర్ అండ్ తంత్ర హీరోకి. తంత్ర హీరోయిన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మంచి సినిమా తీసా. మళ్ళీ నెక్స్ట్ మూవీ కూడా మంచి సినిమాతో వస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ దనేష్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.